రైతులకు రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు రుణమాఫీ చేయకుండా మోసం చేశారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ శర్మిల మండిపడ్డారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వడ్డీలు కట్టలేక రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో నిడిగుర్తి నుంచి లక్ష్మీపల్లి, ఉట్కూర్, పెద్దపొర్ల, చిన్నపొర్ల గ్రామాల్లో ఆమె యాత్ర కొనసాగించారు. లక్ష్మీపల్లి వద్ద ఓ రైతుతో మాట్లాడి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. పొలంలో దిగి కొద్దిసేపు గునక తోలారు. పెద్దపొర్ల గ్రామంలో మాటా ముచ్చట్లో మాట్లాడారు. 60 ఏండ్ల లోపు రైతులకే రైతు బీమా ఇవ్వడం దారుణమన్నారు. రైతుల ప్రాణాలంటే కేసీఆర్ కు లెక్కలేదన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవట్లేదన్నారు. ఆరోగ్యశ్రీని బస్ట్ పట్టించారని, ఫీజు రియంబర్స్మెంట్ ను అటకెక్కించారని విమర్శించారు. డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఈ రోజు అమ్మ చెప్తుంది రోడ్ల మీద తిరుగుతున్నారు అని, తాగుబోతులు అవుతున్నారు అని. మరి కాక ఏమవుతారు? ఉద్యోగాలు ఉంటే కదా, కనీసం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించడం చేతనైందా కేసీఆర్ కు? 10 లక్షల మంది యువత మాకు కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించండి, మేమే మా కాళ్ళ మీద నిలబడతాము అని అడిగినా కూడా, అర్జీ పెట్టుకున్నా కూడా ఒక్కడికైనా లోన్ ఇచ్చాడా కేసీఆర్ గారు? అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004, 2006, 2008లో 3 సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాడు. ఒకసారి అయితే జంబో డిఎస్సి అని 58 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. అది కాకుండా లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వడం అయితేనేమి, లక్షల మందికి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాలలో ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు? 2 లక్షలున్నా, 4 లక్షలున్నా ఒకేసారి మాఫీ చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు? అసలు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అన్న మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలి అని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా ఎంత మంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, అది కూడా పైసా ఖర్చు లేకుండానే ఆ రోజుల్లో చదువుకున్నారు, ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడుందా పరిస్థితి? ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తే ముష్టిచ్చినట్టు 35 వేలు ఇస్తున్నారు. అది కూడా ఇస్తారో ఇవ్వరో తెలియదు. అది కూడా బిల్లులు కట్టక సర్టిఫికెట్లు ఆ కాలేజీల్లోనే ఉండిపోతున్నాయి. కనీసం స్కాలర్షిప్లైనా చక్కగా ఇస్తున్నాడా కేసీఆర్ గారు? అదీ లేదు. ఆరోగ్యశ్రీ పథకం ఉందా? ఎందుకు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం? పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఆ ఇంటిల్ల పాది అప్పుల పాలు అవ్వకూడదు. కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పేదవాడు కూడా గొప్ప వైద్యం చేయించుకోగలగాలి, పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకోగలగాలి, అది కూడా పైసా ఖర్చు లేకుండానే చేయించుకోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది లక్షల మంది పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే చేసుకున్నారు కదా. ఇప్పుడుందా ఆరోగ్యశ్రీ? కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు హాస్పిటల్లో కట్టక ఇప్పుడు హాస్పిటల్ మేము ఆరోగ్యశ్రీ